ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ గారికి హుజూరాబాద్ ఎన్నికల్లో మొదటి దళిత బంధు పెట్టారు ఆ తర్వాత దళిత బంధునే దళిత ఉద్యోగులందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తానన్నాడు ఆ తర్వాత బీసీ బంధులు అన్నాడు ఆ తర్వాత గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కనుక మీరు చూస్తున్నట్లయితే సీఎంఓలో రాహుల్ బొత్స గారిని ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో నియమించారు ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ గారిని సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీందర్ని హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ గా లింబాద్రి గారిని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య కిషోర్ కి క్యాబినెట్ హోదా అలాగే ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇచ్చారు వెస్ట్ జోనైజీగా ఉన్నటువంటి ఆయన ఇదైపోయింది ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత ప్రగతి భవన్ లో దళిత ఆఫీసర్లకు ఎంట్రీ దొరికింది చెప్పండి ఆకస్మికంగా దళిత ప్రేమ అనేది కనపడుతుంది మనకు కనపడలేదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ ముఖ్యమంత్రి ఏడేళ్లల్లో ఎప్పుడన్నా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక పూలమాలను లేకపోతే పూలు నివాళికి అర్పించడం మనం ఏనాడన్నా చూసుకున్నామా ఎప్పుడు చూసుకోలేదు మొన్న ఆయన దత్తకు తీసుకున్న గ్రామంలో పోయి ఆడ ఫస్ట్ టైం మనం చూసుకున్నాం ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఎందుకు చూస్తుంది ఎందుకు అవుతున్నది అంటే ఒక రీజన్ ఎలక్షన్లు ఓడిపోబోతున్నాము దిస్ ఈజ్ అ డ్రెస్ రిహర్సల్ ఫర్ ది ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ల ఒకవేళ ఓడిపోతే దీని యొక్క ఎఫెక్ట్ రానున్న ఎలక్షన్స్ పైన పడబోతున్నది హెడ్ ఆన్ కొల్యూషన్ విత్ భారతీయ జనతా పార్టీ మనం చెయ్యలేము ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ మన ఈటల రాజేందర్ గారిని మనము ఉడగొట్టాలా ఒడగొట్టడానికి అక్కడ చూసుకుంటే యాభై ఐదు వేల ఓటర్లు స్ట్రైట్ అవే ఎస్సీలు ఉన్నారు ఈ ఎస్సీ లను కనుక మనము కన్వర్ట్ చేసుకోగలిగితే ఆ ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అన్న ఆలోచన ఒక ఉన్నది అందుకనే బాజాత నేను నరేష్ గారికి చెప్తున్నాను అండ్ టిఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాను వాళ్ళు వైట్ కాలర్ కరప్షన్ అని చెప్తున్నా ఇస్ వైట్ కాలర్ కరప్షన్ పది లక్షల రూపాయలు మీరు నగదు క్యాష్ వాళ్ళకు ఇస్తున్నారు మేము ఈ పథకానికి అగేన్స్ట్ లేము ద వే యు ఆర్ గివింగ్ ఇట్ ద టైం యు ఆర్ గివింగ్ ఇట్ దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఎట్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు అసలు పైలట్ ప్రాజెక్ట్ ఎంత మీరు చెప్పండి పైలట్ ప్రాజెక్ట్ అంటే నాకున్న ఆలోచన ప్రకారము ఒక ఎకానమీ తోటి కూడి ఉన్న అంశము దాంతో రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యి మనకి ఎకానమీని డబుల్ చేసే అంశం ఉండి అందులో ఎన్నో డబ్బులు మొత్తం మొత్తం నేను చెప్తాను ఎన్నో డబ్బులు మనం వెచ్చించి వేల కోట్ల డబ్బులు వెచ్చించేటప్పుడు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో అని మనకి సక్సెస్ రేట్ తెలియనప్పుడు ఒక దిక్కు ఒక చిన్న ప్రాజెక్ట్ లెక్క చేసి అది సక్సెస్ఫుల్ అవుతాయి దాని మోడల్ త్రూఅవుట్ నేషనో త్రూ అవుట్ మనం మీరు చెప్పిన దాంట్లో చివరి భాగం కరెక్ట్ అంటే ఎక్కడైనా ఒక ఎంపిక చేసినటువంటి ప్రదేశంలో మొత్తం అన్నం అంతా పట్టి చూడలేం కాబట్టి ఒక మెతుకు చూస్తాం కదా ఇది కూడా అంతే ఒక చిన్న ప్రదేశంలో స్టార్టింగ్ ఏం చెప్పారు నియోజకవర్గానికి వంద మందికి మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పారు వంద కుటుంబాలకి మేము డబ్బులు ఇస్తామన్న వీళ్ళు ఈ రోజు ఇరవై వేల కుటుంబాలకు ఎందుకు ఇస్తారు నా ఫస్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళే అంటే జనం అడుగుతున్నారండి లేలే నేను అనేది ఏంటి అంటే పాయిలెట్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మీరు వంద మందికి ఇవ్వండి దానికి ఇరవై వేల కుటుంబాలకు ఇచ్చే అవసరము ఏ విధంగా పడుతుంది సరే రెండో అంశం నేను అంటాను రెండో అంశం నేను అనేది ఏంటి అంటే వీళ్ళు

ప్రగతి భవన్ బయటనో లేకపోతే మన తెలంగాణ భవన్ బయటనో ఒక బోర్డు పెట్టాలా ఇక్కడ ఓట్లు కొనబడు నువ్వు అని చెప్పేసి కూడా బోర్డు పెట్టాల ఇంత సిగ్గు ఇంత నిస్సిగ్గు వీళ్ళు పనిచేస్తున్నప్పుడు గాయంత సిగ్గు శరం కూడా పక్కన పెట్టేసి ఈ విధంగా చేసి ఓట్లకు కొనడానికి ప్రయత్నించి చూడండి ఈసారి ఇప్పుడు కూడా చెప్తున్నాను అక్కడ దళిత బంధు కాదు ఇంకే బంధు పెట్టినా అని కూడా వాళ్ళకు వాళ్ళకు వచ్చే ఓట్లన్నీ కూడా బంద్ అవుతాయని చెప్తున్నాను ఎందుకంటే అక్కడ ప్రజలు క్లియర్గా చూసుకున్నారు ఇది ఒట్టొట్టి ప్రేమ ఏంది అంటే మన ఎలక్షన్ కోసము ఈ కేసీఆర్ గారు మనను కొనడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఎస్ వీళ్ళకి ఇన్నేళ్ళు మన ఎస్సీలకి బడు బలీన వర్గాలకి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఈ విధంగా ఒక ఏమంటారు కాంపన్సేషన్ విధంగా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అండ్ ధర్మం ఎవరి సైడ్ ఉన్నది అంటే ఈటల రాజేందర్ గారికి జరిగిన అన్యాయము ఈటల రాజేందర్ గారు గారి నిబద్ధతని ఈటల రాజేంద్ర గారికి ఏ విధంగా అంటే ఇన్నేళ్లు ఆయన ప్రజల పక్ష నుండి తెలంగాణ కోసం ఇంత కొట్లాడిన తర్వాత ఒక ప్రజాస్వామ్యంలో నడిచే పొలిటికల్ పార్టీలో ప్రజాస్వామ్యం అనుకొని నడిచిన పొలిటికల్ పార్టీలో ఆయనకున్న క్యాలిబస్ ప్రకారము ఆయన కూడా ఎస్ ఈ స్టీరింగ్ నాకు కూడా వర్తిస్తుంది అంటే అన్యాయంగా ఆయన రాతో రాత్ బర్తరఫ్ చేసిన విషయము ఎవరు కూడా నచ్చలేదు ఒక ప్రజాప్రతినిధి రాత్రి అయ్యా అంటే నేనున్న తమ్మి అని చెప్పేసి లేదా అన్న అంటే నేనున్న తమ్మి అని చెప్పేసి ఆయన పోయిన మన ఈటెల రాజేందర్ గారికి ఈ విధంగా అన్యాయం జరిగితే అక్కడ ప్రజలు సహించుకోలేకపోతున్నారు గా ఎందుకంటే రాత్రి పన్నెండు గంటలకి రాత్రి రెండు గంటలకి ఆయన తలుపు తడితే ఆయన వచ్చి ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి కాబట్టి ఆరేళ్ళు ఆయన గెలిచిండు దాన్ని అందరం కూడా స్వాగతించినము ఈ రోజు కూడా మీరు గమనించో లేదో ఎలక్షన్స్ కి బిఫోర్ కూడా ఇది ఈ పాయింట్ నేను అనేది ఏంటంటే మీరు గమనించాలా ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసిండో రాజీనామా చేసిన చేయకముందు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్క్లూడింగ్ మన బీసీ బీసీ కి సంబంధించిన ఏమన్నా క్యాస్టులు కానివ్వండి లేదా డిఫరెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే అన్న ఈటల రాజేందర్ అన్న ఆ బీఫోమ్ వల్ల మొహాన పడేసాయి నువ్వు ఇండిపెండెంట్ గా అయినా నిలబడు మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు అది అది మన కాంగ్రెస్ పార్టీ కూడా అన్నది భారతీయ జనతా పార్టీ కూడా అన్నది సామాజిక విశ్లేషకులు కూడా ఇదే చెప్పారు అంటే ఆయనకు జరిగింది అన్యాయం అని చెప్పేసి వారు అందరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి అందరు కూడా ఆయనకి ఆరు సార్లు ఎమ్మెల్యే అయినాడు రెండు సార్లు మంత్రి అయినాడు గొప్ప రాజకీయ జీవితం అనుభవించాడు ఆయనకు ఇవన్నీ కూడా కేసీఆర్ ద్వారా టీఆర్ఎస్ ద్వారానే లభించాయని టీఆర్ఎస్ అంటోంది నేనంటలేదు ఆయనకు టీఆర్ఎస్ అంటు అన్ని పదవులు అనుభవించి అంత అంతటి వైభవం పొందినటువంటి ఆయనకి ఏం ఏమన్యాయం జరిగిందని చెప్తారు అనే విమర్శను మీరు ఇక్కడ సమాధానం ఎట్లా చెప్తారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఎప్పుడైతే ఈయన పోయి ఢిల్లీలో ఊగుతుండే తూగుతుండే ఆ టైంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కందాలకు వేసుకొని మన వైఎస్ఆర్ లాంటి ధీటైన సీఎంని తట్టుకొని అయ్యా మొహం మీడ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే అలాంటి ప్రశ్నలకు కూడా ధీటుగా జవాబిచ్చి ఈ తెలంగాణని సాధించి పెట్టిన వన్ ఆఫ్ ది ఉద్యమకారుడు మన ఈటెల రాజేందర్ గారు ఆయన క్యాపబుల్ క్యాపబుల్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చిన భిక్ష కాదు అది ఆయన క్యాపబిలిటీకి వచ్చింది ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకి ఇంత ఆదరణ ఇస్తుంది ఎందుకంటే ఎస్ సాధించడంలో ఆయన చాలా ంత ఆదరణ ఎందుకు ఇస్తాను నేను కూడా ఉన్నాను ఆయనకున్నంత ఆధారణి ఎందుకంటే నేను ఇంకా అంత వర్క్ చేయలేదు ఆయనకున్న అనుభవం కూడా నాకు లేదు ఉన్న రోజు నాకు కూడా ఇస్తారేమో భారతీయ జనతా పార్టీ సో ఈ రోజు మేము కూడా అంత ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ముఖ్యమైన రైట్ లీడర్ ఆయన చేయగలిగిండు కాబట్టి చేశాము సో ఆయనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఈ యొక్క ఇచ్చారు ఇంకొకటి కూడా ఉంది ఈటల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమం బాగా సాగు తొలి దశలో తొలి సంవత్సరాలలో ఆర్థికంగా ఉద్యమానికి చాలా ఊపిరి లుదాడు చాలా బాగా సహాయం చేశాడు తనకున్నటువంటి ఆస్తుల నుంచి చాలా భాగం ఆయన ఉద్యమాన్ని ఖర్చు పెట్టాడు అనేటువంటి మాట కూడా అక్కడక్కడ వినపడుతూ ఉంటుంది ఇది ఎంతవరకు నిజం ఎస్ చేశాడండి చేశాడు అందుకనే కదా ఈ అందుకనే ఓనర్షిప్ వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టండి కాదు ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆయన భయపడకుండా ఆ ఆ యొక్క ఆశయానికి నిలబడ్డారు తెలంగాణ సాధించుకోవాలన్న ఆశయానికి నిలబడ్డాడు కాబట్టి ప్రజలకి అదేవిధంగా ఉస్మానియా స్టూడెంట్స్ కానివ్వండి వేరే విద్యార్థులకు కానీ ఆ రోజుల్లో జరిగిన కేసులకన్నీ కూడా అన్న అన్న లెక్క ఒక తమ్ముళ్ళు లెక్క ఒక తండ్రి లెక్క నిలబడి వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి మన ఈటల రాజేందర్ గారు అందుకనే ఈరోజు ఉస్మానియా స్టూడెంట్సే కాదు డిఫరెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వచ్చి ఆయన సైడు నిలబడుతున్నారు ఎస్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఈట రాజేందర్ గారు అని ఈ రోజు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇంత అధికార దుర్విని దుర్వినియోగం జరుగుతున్నా ఇన్ని బెదిరింపులు ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పైన జరిగినా కానీ కూడా వాళ్ళు చెల్లించకుండా ఆయనతో పాటు నిలబడుతున్నారు ఎందుకు అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తే వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళ తపనను చూసి ఈ యొక్క గవర్నమెంట్ భయపడుతుంది కాబట్టి ఇలాంటి దళిత బంధువులు తీసుకొస్తుంది ఒకవేళ నిజంగా పేదల లెట్ మీ కంప్లీట్ ఒకవేళ నిజంగా పేదల ప పక్షాన గనక ఆయనకి సానుభూతి ఉంటే ఈ ఈ యొక్క ఈ యొక్క బంధు పేరు దళిత బంధు కాదు పేదల బంధు అని ఉండేది అప్పుడు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వాడిగా ఉంటుండే కాకపోతే ఆ విధంగా కాకుండా ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ ఓట్ల కోసం ఈ నోట్లని గుమరిస్తారు చూడు అందుకని నేను విమర్శలు జరుగుతున్నాయని చెప్పేసి ఎస్సీలు కూడా ఈ విమర్శలు చేస్తారని చెప్తున్నాను నేను క్లియర్గా అడుగుతున్నాను సార్ ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళకి ఏ విధంగా మీరు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే మనకి రాని వాళ్ళు యావత్ తెలంగాణలో ఉన్నారు క్వశ్చన్ మార్క్ ఎక్కడొస్తుందంటే ఒకసారి ఉజరాబాద్ అయిపోయిన తర్వాత మేము డబ్బులు ఇస్తా అంటున్న ఈ యొక్క నైజాం సర్కార్ నేను క్వశ్చన్ ఎందుకు వేస్తున్నా అంటే గతంలో మనం చూసుకుంటే జిహెచ్ఎం సెలక్షన్ అప్పుడు పదివేల రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు ఈ రోజు ఎక్కడ పోయినాయని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రోజు వరకు కూడా పదివేల మాట ఊసు లేదు ఒక మాట లేదు ఇదే కేసీఆర్ అదే చెప్తున్నాను కేటీఆర్ గారు ఏం హైదరాబాద్ హైదరాబాద్లో జగా ఉంటే చాలు అక్కడ ఐదు లక్షల రూపాయలు ఇస్తే అక్కడే మీకు ఇల్లు కట్టుకోవచ్చు మీరు ఎక్కడ పోయి పోయే అవసరం మాట ఈరోజు ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతున్నారు ఈ యొక్క క్వశ్చన్ మార్క్స్ అనేది వాళ్ళని వెంటాడుతున్నాయి కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఎస్ మనం గెలవాము కాబట్టి అట్లీస్ట్ ఇంత డబ్బులు ఇస్తే మనం గెలవచ్చు అది అధికారికంగా మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం కాబట్టి అధికారంగా వైట్ కాలర్గా చేయాల్సిన కరప్షన్లో వీళ్ళు పోతున్నారు కాబట్టి ఇట్స్ వైట్ కాలర్ కరప్షన్ అని చెప్పేసి నేను చెప్తున్నాను వాళ్ళకి రావాల్సిందే మేమైతే బాధ్యత డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకే కాదు కంప్లీట్ తెలంగాణలో ఉన్న ఎస్సీలకు అందరూ కూడా మీరు ఇవ్వండి అదేవిధంగా మన అగ్ర అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి బీసీల ఎస్ బీసీ బీసీలకు కూడా ఇవ్వండి లేదు అలా కాకపోతే మీరు అట్లీస్ట్ ఈ ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే మీరు మూడెకరాల భూమి ఇస్తా ఆ మూడు ఎకరాల భూమి అండి ఇంకా అసలు చెప్పాలంటే వీళ్ళు తక్కువ అని అంటున్నాం మేము అండ్ హ్యాపీ అట్లీస్ట్ ఈ ఆఫీసర్స్ కి ట్రాన్స్ఫర్ జరిగాయస్ ఇవి కూడా దీంట్లో భాగంగానే చూడాలా ఆయన వ్యక్తులనే అక్కడ మార్చుకుంటున్నాడు అక్కడ వాళ్ళకు పదవిలు ఇస్తే వాళ్ళందరూ కూడా కలిసి ఈయన ఆ పదవుల్లో ఎవరున్నా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి తీరాల్సిందే అనుకూలంగా లేకపోతే ఆ పదవుల నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అన్ ఎలక్షన్ మీరు ఒక్కసారి ఎమర్జెన్సీకి ముందుకు వెళ్తే మన ఇందిరా గాంధీ గారి పదవిని తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దేనికోసం చెప్పిందండి ఎందుకంటే అధికార దుర్వినియోగం చేసిందన్న పదానికే సారీ అధికార దుర్వినియోగం చేసింది అన్న ఆప్షన్ పైనే తీసేయడం జరిగింది సో ఈయన కూడా అధికారులను ఆ విధంగా యూజ్ చేసుకుంటా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అధికారులు డిఫరెంట్ ఎలక్షన్ డిఫరెంట్ పార్టీ డిఫరెంట్ ఆయన సీఎం అయినా సరే రూల్స్ అనేటివి ఉంటాయి ఆ రూల్స్ అనేటివి ఫాలో కావాలి ఈ రూల్స్ని ఓవర్టేక్ చేసే విధంగా ఎవరు సహకరిస్తారు అని ఆలోచించి అలాంటి వాళ్ళని తెచ్చి అక్కడ ఇవ్వడము లేకపోతే పదోన్నతి ఇవ్వడము వాళ్ళంటి వాళ్ళకే ఇచ్చుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ఇస్ గోయింగ్ టు బిట్ ఆఫ్ ఈటల్ రాజేందర్ గారిని ఓడగొట్టడం అంత ఈజీ కాదు మీరు అన్న పాయింట్లో ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను సార్ ఏదైతే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ భిక్షం పెట్టింది అన్న విధంగా మాట్లాడుతున్నారు కదా ఒకవేళ భిక్షమే పెట్టుంటే మీరు ఇంత ఇంతమందికి ఇన్ని పోస్టులు ఇచ్చే అవసరం లేదు ఇంత మందికి ఇంత డబ్బులు ఇచ్చే అవసరం లేదు రాజేందర్ 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 కోసము ఇన్ని ఇన్ని తండాలు పడే అవసరం లేదని చెప్తున్నాను ఆయన క్యాపబుల్ ఉన్నాడు కాబట్టి ఆయన క్యాపబిలిటీ ఆయన కెపాసిటీని చూడలేక ఆయనను ఊడగొట్టలేక ఇన్ని సన్నాలు పడుతున్నాడు దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలని తట్టుకోలేకపోతుంది వీళ్ళ యొక్క నిరంకుశ పాలనని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు యాంటీ క్లియర్ క్లియర్గా ఉంది కాబట్టి అది ఈవెన్ ఇట మన ఈవెన్ మన కేసీఆర్ గారికి అది అర్థమైంది కాబట్టి ఇదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పేసి అంటున్నాను అనమాట ఇది ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ గారు మంచి రాజకీయ నైపుణ్యం చతురత ఉన్నటువంటి వ్యక్తి కదా సరే చతురత ఉన్నా అని కూడా ఈ ఇంత ఫ్రస్ట్రేషన్ లో వస్తారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత గట్టిగా ఉన్నది అక్కడ పోటీ అనేది ఒక ఈటెల రాజేంద్ర భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్నందుకు ఆయన పరిస్థితి ఏందో మనకు అర్థం అవుతుంది